नेल्लूर श्री राजराजेश्वरी गुड़ साल्वेशन आर्मी चर्ची बारा शहीद दर्गा पूजलु प्रार्थनलु टीडीपी नायकुलु निर्वहिंचारु। రాష్ట్రంలో మత సామరస్యానికి చోటు లేకుండా పోయిందని, మంత్రుల మాట తీరు బాలేదని, హిందూ దేవాలయాలపై జరిగే దాడులను ఏ మతం వారు కూడా సహించడం లేదని, తిరుమలలో ఎప్పుడో పెట్టిన ఆచారాన్ని తొంగులో తొక్కి కేవలం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని, జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్లో సంతకం పెట్టకుండా వెళ్లడం సరికాదని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు। రాష్ట్రంలో జరుగుతుండేది బహుశా దీనికన్నా చెడు ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకు జరగదు। ఒక పక్క ఆర్థిక లోటులో ఉండడం, ఇంకో పక్క ఎక్కడ లేనటువంటి ఈ యొక్క దరిద్రం ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టారు ప్రస్తుతం ఉండే ప్రభుత్వం। అయితే ఈ రోజు మనం చూస్తున్నాం అన్ని మతాలు ఏ మతం గాని ఇంకో మతాన్ని కించపరచడం, ఇంకో మతాన్ని అగౌరవపరచడం ఈ భూమిపైన ఏ పుస్తకంలో లేదు, ఏ గ్రంథంలో లేదు। అయితే ఈ రోజు మనం చూస్తున్నాం ఏదో యాక్సిడెంటల్ గా కొన్ని జరగొచ్చు జరుగుతాయి గాని, అయితే కంటిన్యూస్ గా ఒకే మతం పైన టెంపుల్స్ పైన కంటిన్యూస్ గా దాడి చేయడం, ఈ దాడిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంది కాదా? ఈ రోజు ఆ ప్రభుత్వంలో ఉండే ఒక ముఖ్యంగా ఉండే అంటే అతి ప్రాధాన్యం కలిగిన మంత్రి ఆయన కొడాలని, ఆంజనేయ స్వామి చేయి తీసేస్తే ఇరిగిపోతే ఏమవుద్ది, బొమ్మకి చేయిపోతే ఏమవుద్ది అంటాడు, అక్కడ రథం కాలిపోతే చక్క కాలిపోతే ఏమవుద్ది అంటాడు, వెండిపోతే అమ్మవారి గుళ్ళో నుంచి వెండి 6 లక్షలు బొచ్చు, ఇది బొచ్చు ఏమవుద్ది 6 లక్షలు అంటారు। అంటే నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఒక నాస్తికుడు గాని ఇటువంటి మాటలు మాట్లాడు, ఆయన మెడలో చూస్తే మీరు ఆ మాల వేసుకో ఉంటాడు, ఏమేమో కట్టుకో ఉంటాడు, రుద్రాక్ష మాలలు సిలువ వేసుకో ఉంటాడు, మంచిది అన్నీ అయ్యి, అయితే ఒకరిని ఒకరిని గౌరవించడం తెలుసుకోవాలి। ఒక బాధ్యత కలిగిన స్థానంలో ఉండే మంత్రి ఈరోజు మత విద్వేషాలని దాన్ని రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తూ ఉంది। రేపు ఈరోజు హిందువుల పైన జరుగుతుంది, రేపు ముస్లింస్ పైన జరగొచ్చు, ఇంకో రోజు క్రిస్టియన్స్ పైన జరగొచ్చు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాలపైన దౌర్జన్యాలపైన ప్రశ్నిస్తారని ప్రజలు వాళ్ళ దృష్టిని మళ్లించడానికి ఇటువంటి నీచపు స్థితికి జరిగారింది ఈ యొక్క ప్రభుత్వం। ఏమవుద్దండి ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకొచ్చి నేనున్నాను అందరినీ కాపాడే బాధ్యత నాది, నేను అన్ని మతాలకి సంబంధించిన వాడిని ఒక మతానికి సంబంధించిన వాడిని కాదు, నేను మీరు అందరు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రిని, మిమ్మల్ని కాపాడే బాధ్యత అని నోరు తెరిచి మాట్లాడలేన ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఈరోజు నేను చెప్తున్నాను కొడాలి నాని ఒక టెర్రరిస్టు, ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులో ఈరోజు భయ ఆందోళన కలిగి ఉన్నాడు। టెర్రరిస్ట్ అంటే ఏదో గడ్డం పెట్టుకొని గన్ను పెట్టుకోవడం కాదు, ప్రజల మనసులో భయాందోళనని సృష్టించే వాడిని టెర్రరిస్ట్ అంటారు। ఈరోజు అతని యొక్క పౌరసత్వం తీయాలి, అతను రాజకీయాల్లో ఉంటాడా లేదా మంత్రిత్వం ఉంటుందా ఇది కాదు, అసలు పౌరసత్వం అతన్ని క్యాన్సిల్ చేయాలని కానీ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అని తెలియచేస్తున్నాం। మా ఆయనకి ఎవరు మాట్లాడు, అందరికి నమస్కారం। ఈరోజు మా పర్యటన మొదట దేవాలయం వెళ్ళాం, ఆ తర్వాత చర్చికి వెళ్ళాం, ఆ తర్వాత దర్గాకు వచ్చాం। ఇక్కడ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ ఉన్నాం, మేమందరం కలిసి బతుకుతున్నాం, కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న వాతావరణం బాగాలే, మత సామరస్యాన్ని కాపాడే ఆలోచనలో ప్రభుత్వం లేదు, ఎవరెట్టుపోతే మాకెందుకనే పరిస్థితి ఉంది, దేవాలయాల మీద దాడులు కానీ పరస్పర ఆరోపణలు ఇది మంచిది కాదు, మేమందరం కలిసి పెరిగాం, సెక్యులర్ కంట్రీ ఇది, అసలు ఈ రాష్ట్రం హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరం సోదరభావంతో బతికాము, తెలుగుదేశం పార్టీ అయితే సెక్యులర్ పునాదుల మీద ఏర్పాటైంది, ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించింది లౌకిక విధానం పైన, కానీ ఈరోజు రాష్ట్రంలో జరిగే పరిణామాలు బాగలేవు, వాళ్ళు చేసే ఆరోపణలు బాగలేవు, వాళ్ళ మంత్రులు మాట్లాడే తీరు బాగలేదు, దుర్మార్గంగా ఉంది। ఈరోజు ఉదయం కూడా నాయుడుపేటలో ఆంజనేయ స్వామి విగ్రహానికి చేతులు ఆయన తోక అన్నీ కట్ చేసేసారు, ఇది మంచిది కాదు అంట,
ఎన్ని ఎక్కడన్నా ఒక పొరపాటు జరిగితే జరుగుతాయి, కానీ కంటిన్యూస్గా దాడులు దేవాలయాల మీద జరుగుతుంటే అది మంచిది కాదు. ఇది ఈ హిందూ దేవాలయాల మీద జరిగే దాడులు ముస్లిం మత పెద్దలు అంగీకరించరు, క్రిస్టియన్ ఫాదర్స్ అంగీకరించరు, పాస్టర్స్ అంగీకరించరు. ఇది ఎందుకు జరుగుతుందో అర్థం కావటం లేదు. అందుకని ఇప్పటికైనా మేము ఒకటే చెప్పాం, కొన్ని సాంప్రదాయాలు కొన్ని ఆచారాలు, త్రివేంద్రం పద్మనాభ స్వామి దేవస్థానం పోతే చొక్కా తీసిపోవాలా, అక్కడ గురువాయూరుకు పోతే హిందువులే పోవాలా, అక్కడ మక్కాకి వెళితే సౌదీ అరేబియాలో మక్కాకు పోతే ముస్లిం అయితేనే డిక్లరేషన్లో సంతకం పెట్టి పోవాలా, అంతవరకే పరిమితం. ఈరోజు చర్చికి పోయినాము, అందరం పోయినాము, మమ్మల్ని అక్కడ ఉండే ఫాదర్ ఆశీర్వదించారు, దేవాలయం పోయాము మందరిని ఆశీర్వదించారు, ఇక్కడికి వచ్చాం దర్గాకి అందరిని ఆశీర్వదించారు, ఇది దేవాలయంలో కండువ వేశారు, దర్గాలో వేశారు, అది కలిసిమెలిసి బతికం. ఎక్కడో ఒక దగ్గర తిరుమలలో ఎప్పుడో పెట్టిన ఆచారం హిందువులు కాని వాళ్ళు పోతే ఆ దేవుడి మీద మతం మారమని చెప్పటంలా, ఆ దేవుడి మీద అభిమానంతో ప్రేమతో పోతున్నారని ఒక సంతకం పెట్టమన్నారు. దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసుకోవటం, నేను ముఖ్యమంత్రి కాబట్టి ఏం చేసినా చెల్లద్ది, ఆ ప్రభుత్వం చేసిన చట్టాలు, ఆ టీటీడీ ఆధ్వర్యంలో చేసిన చట్టాలనే నేను ఉల్లంఘిస్తానంటే ఉల్లంఘించుకో, ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని అంటాను. మంత్రులు అంత ఘోరంగా మాట్లాడుతుంటే, నీచంగా మాట్లాడుతుంటే దేవుళ్ళ గురించి, అక్కడ ప్రధానమంత్రిని కూడా వదలకుండా, అంటే మీరేం పట్టించుకోరా ముఖ్యమంత్రి గారికి ఆ బాధ్యత లేదా? మీ మంత్రులను నోటిని కట్టేసేసి వార్నింగ్ ఇచ్చి అదుపులో పెట్టుకునే బాధ్యత మీకు లేదా? ఎక్కడ తీరు అంటా నేను, దురదృష్టం ఇది. ఇప్పటికైనా సరే మన అందరం, మా ఉద్దేశం అయితే మేమందరం కలిసిమెలిసి ఉండాం. మీరేదో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మేము సోదరులు అందరం దూరం అయ్యే క్వశ్చన్లే, కలిసి ఉంటాం. కానీ ఇప్పటికైనా ఎవరైతే బాధ్యులో, ఇక ఫర్దర్గా ఆ దేవాలయాల మీద దాడులు జరగకుండా చూడండి. ఏ మతం మీద అయినా దాడులు జరగకుండా, ఒకరికొకరికి ఇప్పుడు నా మతం మీద నాకు ప్రేమ ఉంది, ఇతర మతాల మీద గౌరవం ఉండాలా? అది లేకుండా ఈ పద్ధతి కొనసాగటం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిన్న తిరుమల దేవస్థానంలో డిక్లరేషన్లో సంతకం పెట్టుంటే ఎక్కడో హిందువుల్లో కూడా మీ ప్రేమ పొందుండేవాళ్ళు, అనురాగం పొందుండేవాళ్ళు, ప్రేమానురాగం. ఇంత దూరం చర్చ్ వచ్చిన తర్వాత అక్కడ సంతకం పెడితే ఏమవుద్దో మాకు అర్థం కాదు. నేను ఒక్కటి అడుగుతుండా, మీరెవరైనా సరే ఈ దేశ ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని త్రివేంద్రం పద్మనాభ స్వామి టెంపుల్లో చొక్కా వేసుకొని పొమ్మనండి, మక్కాకి ముస్లింని అని సంతకం పెట్టకుండా పొమ్మనండి, గురువాయూరు బొమ్మనండి చొక్కా వేసుకొని. కానీ తిరుమల ఏడుకొండ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఫస్ట్ అతి ఎక్కువ భక్తులు ఉండేది ఏడుకొండల వెంకటేశ్వరుడు, ఆ తర్వాతనే వాటికన్ సిటీ. అటువంటి ప్రపంచంలో అందరూ పూజించే ఆ దేవుడి దగ్గర ఇంత పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తుండా. ఏదేమైనా ప్రజలు గమనిస్తున్నారు, వాళ్లే మీకు సరైన గుణపాఠం చెప్తారని నేను తెలియజేస్తున్నాను.